श्रीगुरुं त्रिगुणातीतं परब्रह्म स्वरूपिणं मूर्तीभूत शिवानंदं प्रणमामि निरंतरं सनातन धर्म संस्थापन कोसं देशान्नी समाजान्नी धर्म मार्गंलो नडिपिंचटं कोसं जीवित पर्यंतं परिश्रमिंचिन महा तपस्वी कदिले शिवुडु अपूर्व गुरुवु आदर्श पौरुडु पूज्य सद्गुरु शिवानंदमूर्ति गारु शिव सायुज्यानिकि 15 नेलल मुंदु భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ఠ పాత్రికేయులు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయానా ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాం. 1949లో నేను ఢిల్లీ చూసిన దృశ్యాలు, చదువుకున్న దృశ్యాలు, రేడియోలో వచ్చిన వార్తలు, కొద్దిమంది భారతదేశ స్వాతంత్రం వచ్చిందని చెప్పి పొంగిపోత పద్యాలను ఓ భారతమాత అని చెప్పి కవిత్వం 30 పద్యాలు శ్లోకాలు భారతమాత స్తోత్రం ఓ భారతమాత అని వచ్చాయని స్వతంత్రం వచ్చిన భారతమాతని స్తోత్రం చేస్తున్నారండి కవులు. జరిగిన ఆపదనికి ఎవరు పట్టించుకోవటం లేదు. నాకు చాలా దుఃఖం అనిపించింది. ఇది సెలబ్రేట్ చేయవలసిన పండగ. ముందర చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు ఇచ్చి వాళ్ళకి అశ్రుతర్పణం చేసి తర్వాత ఏమో రాజకీయ ఉత్సవం మాత్రమే చేయడమా? ఎలా చేస్తే బాగుంటుంది? ఇలా ఉండేది నా మనసు చాలా కలోలంగా ఉండేది. దీన్ని సరిగా అప్పుడు ఏమిటంటే మా ఇంట్లో బాగా పాతకాలం జమీందారీ స్టైల్స్ చాలా తగ్గాయి. అయినా ఉంది, ప్రాపర్టీ ఉంది, ఏదో లోటేం లేదు. ఏదో అమ్మ నాన్నగారు దాన ధర్మాలు చేస్తున్నారు. ఆ కాలేజీ ఇంకా నిర్వహిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ ఇంకొకరి చేతిలోకి వెళ్ళింది. ఆయన ఎక్కువ అసోసియేట్ కాకుండా దూరంగా ఉన్నారు నాన్నగారు కాలేజీ కూడా. కాలక్షేపానికి హోమియోపతి క్లినిక్ ఒకటి పెట్టి ఊరికే ఆయనకి ఇష్టం. అది మందులు ఇస్తూ ఉండేవారు సాయంకాలం వేతలకు వచ్చి. మళ్ళీ జగన్నాథ శాస్త్రి గారు పురాణం అవి నడుస్తున్నాయి. కానీ ఆ స్టైల్ తగ్గింది. నాకేమో 1935తోనే పుట్టినరోజుకి కొత్త ఆభరణాలు అప్పుడే మానేశామనుకోండి. అయితే ఏమిటి ఈ దేశం సెలబ్రేషనా మార్నింగా? అంత ఎక్స్ట్రీమ్కి వచ్చింది నా థింకింగ్. చాలా దుఃఖపడ్డాను. అప్పుడు ఏం చెప్పినా హాయిగా ఆస్తి చూసుకో, సుఖంగా ఉండు, పెళ్లి చేసుకో, పిల్లలు ఇలాంటి సజెషన్ ఎవరైనా ఇస్తే బాగానేవాడిని. సంతోషంగా నాకేం సంబంధం లేదా నా మాతృదేశంతో. నా సంస్కృతి తాతల నాటి మహర్షుల నాటి సంస్కృతి అవమానం ఆపద వస్తే వేలాది మంది చచ్చిపోతే నాస్తికవాదం కూడా దేశంలో నా సంస్కృతి లోపలే ప్రవేశిస్తే నాకేం సంబంధం లేదా? నేను చక్కగా పెళ్లి చేసుకుని కొడుకుని పెనుకుంటూ కాలమే భోజనం చేస్తూ ఉండొచ్చా? అది మంచిదే. అది నైతికంగా మంచిదేనా? అసలు ఎలాంటిదంటే తండ్రి చచ్చిపోయిన 3 రోజుకి సంగీత నాట్యాలు సభకు వెళ్ళినట్టు ఉండి అలా ఇలాగ చెప్పేవాడిని. ఎందుకో దేశానికి అక్కడ రాస్తున్నారు, అక్కడక్కడక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ వాయిస్ సప్రెస్ అయింది. నెహ్రూ గారి అభిప్రాయం ఏంటంటే దేశ విభజన అయింది, తగినంత టైం ఇవ్వకుండా తొందరగా చేశాం మనం, నష్టపోయారు ప్రజలు. అవును, వాళ్ళని ఆదుకోవలసిందే. కానీ ఇది దీనికి నేను ఎవిడెన్స్ ఇవ్వలేను. నేను విన్నది కోహ్లీ అని ఒక ఐజీ ఉన్నాడు అక్కడ ఢిల్లీలో. ఢిల్లీలో పోలీస్ కూడా సగం మంది ముస్లిమ్సే ఉన్నారు. సర్దార్జీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. నడుస్తుంది. పట్టుకోలేకుండా ఉన్నాం, వాళ్ళకి సప్లై చేయలేకుండా ఉన్నాం. స్పెషల్ ఎక్విప్మెంట్ చాలా డబ్బు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు ఏమి పోలీస్ ఫోర్స్ అందరూ వాళ్ళ చేత సేవ చేయించు, సోషల్ సర్వీస్ చేయించు, పోలీస్ చేత ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా కొందరు నాన్ హిందూ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళని కోఆపరేట్ చేయడం లేదు. కవుక్కుని లేచాయని లాటిపుతున్నాడు కొట్టి. నీకు బుద్ధి లేదా? పోలీసులో సిక్కు పోలీసు, హిందూ పోలీసులు అలా ఉంటారా? నువ్వేమైజీవి, గెట్ అవుట్ అన్నాడు.
కోఆపరేట్ చేయడం లేదని చెప్పడం చేత ఇది ఇండియన్ పోలీస్ జర్నల్లో ఒకటి రాస్తే దాన్ని రాయొద్దు పబ్లిష్ చేయొద్దని రా కోపడ్డారు. ఇలా జరిగింది ఆయన దృష్టిలో. ఇంకోటి ఏమన్నాడంటే హూ ఆస్ దీస్ ఫెలోస్ టు కమ్, దే షుడ్ హావ్ లివ్డ్ ఆర్ డైడ్ ఇన్ దేర్ ఓన్ నేటివ్ ప్లేస్, దే హావ్ నో బిజినెస్ టు క్రాస్ బార్డర్స్ అండ్ కమ్ ఓవర్. ఇలా తిట్టాడు. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిపోవాలి కానీ ప్రాణం కోసం ఈ దేశం మీద వచ్చి పడతారా? మేము ముస్లిమ్స్కి చెప్పాం కదా మీరు క్షేమంగా ఉండండి, ఇక్కడే ఉండండి, వెళ్ళక్కర్లేదని నేను చెప్పాను కదా, హిందువులు అలాగే ఉండవలసింది అక్కడ అని గట్టిగా చాలా తిట్టాడు. సరే ఆయనకి ఆగ్రహం వచ్చింది, ఎందుకంటే మనిషి చాలా నలుగుడిలో ఉన్నాడు, మెంటల్ స్ట్రెయిన్లో ఉన్నాడు. ఓ పక్కనేదో సంతోషం గర్వం అది ఉంది, మేనేజ్మెంటు డిజాస్టర్ మేనేజ్మెంటు మొదలైంది దేశం, ఓ భయంకరమైన డిజాస్టర్తో మొదలైంది దేశం. స్వాతంత్ర ఉత్సవం కాదు అది, లేనే లేదు ఆ మూడు చాలా పెద్దవాళ్ళు ఢిల్లీలో దుఃఖంగా ఉన్నారు చాలామంది. ఆ దుఃఖం అంతా తెలుసుకున్నవాడిని నేను, చూస్తున్నవాడిని, నాకు అవగాహన ఉన్నవాడిని నేను. ఏదో చిన్నవాడిని ఏదో పేపర్ చదివేసి సినిమాకి వెళ్ళి ఆ మూడ్ కాదు నాది, నా మనసు అంతా ఇన్వాల్వ్ అయిపోయింది దేశంతో. నాన్నగారితో కూడా చెప్తే అబ్బాయి ఇది ఒక ట్రాజెడీ నాన్న, మహాభారతం తర్వాత విదేశీ దండయాత్రలు అనే ఒక ఘట్టం తర్వాత స్వతంత్రం అనేది గొప్ప విపత్తు భారతదేశానికి సంభవించింది. ఈ విపత్తు తట్టుకోవడానికి చచ్చిపోయిన వాళ్ళ దుఃఖం, కుటుంబాల యొక్క దుఃఖం పోగొట్టడానికి ఏమీ మనం చేయలేము, చేయదలుచుకున్నట్లు లేదు అన్నారు మా నాన్నగారు. వాటికి ఏదైనా చేద్దామని ప్రయత్నం కూడా చేస్తున్నట్టు నాకు కనపడటం లేదు అన్నారు మా నాన్నగారు. ఎందుకు నాన్నగారు అంటాను, వచ్చిన వాళ్ళది బల ఇల్లు కప్పలు గోడుకు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళది వాళ్ళు నేరం చేశారు, తప్పు ఇక్కడ రాకుండా ఉండవలసిందే అనే మాట నేను నాలుగు ఎవరో చెప్తుంటే నాయకుల మాటలు విన్నాను, పేపర్లు చదివాను. యాటిట్యూడ్ చాలా తప్పు. ఈ నాయకులకి వాళ్ళ సొంత కుటుంబం కనుక వలస వచ్చి ఇక్కడ దుఃఖంలో వస్తే వాళ్ళకి తెలిసి ఉండేది, వాళ్ళకి ఏం సంబంధం లేని ప్రజలు దిక్కు లేకుండా వచ్చారు, నాయకులు అలా ఉన్నారు. అప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ పెద్ద బ్లండర్ చేశారు అబ్బాయి అన్నారు. ఏమిటండి నాన్నగారు ఆ బ్లండర్ అంటే, భారతదేశ స్వాతంత్ర్యం, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవరు, భారతదేశాన్ని విడగొట్టడం సరిగా చేస్తే 3 సంవత్సరాలు ప్రాసెస్, అది 3 నెలల్లో చేశారు. ఇలాగే జరుగుతుంది అది, 3 సంవత్సరాలు ప్రతి ఇష్యూ కూడా మాట్లాడాలి. ఆ షేర్ వాళ్ళదంత, ఈ షేర్ వీళ్ళ షేర్ ఎంత, బార్డర్ ఎక్కడ, ఏ జిల్లాలో ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెవరు పంచుకోవాలి, ఈ విధంగా బాగా నాన్నగారికి బాగా అవగాహన బాగా ఉంది. ఉదాహరణకి ఆర్మీ ఉందనుకో, మా నాన్నగారు చెప్పారు రోజు వరండాల కోసం, ఆర్మీలో గన్ క్యారేజెస్ ఉన్నాయి, లారీలు ఉన్నాయి, ఎమ్యూనిషన్ ఉంది, 100,000 లక్షల కొద్ది తుపాకులు గన్స్ ఉన్నాయి, ఎలా పంచుకోవాలి అవి? తర్వాత నేను స్టడీ తెలుసుకున్నాను. ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్స్ అందరూ తెల్లవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మేజర్ ర్యాంక్ పైన అంతా వాళ్ళే, మేజర్ నుంచి కెప్టెను, లెఫ్టినెంట్ కర్నల్, వీళ్ళందరూ కూడా నేటివ్స్. నేటివ్స్ అంటే ఏంటి, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ కొందరు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్మీ. ఇంతమంది కలిసి బ్రిటిష్ కమాండ్లో సింగిల్ బాడీ ఆర్మీలాగా బిహేవ్ చేశారు. ఆర్మీ డిసిప్లిన్ వాళ్ళకి తెలుసు, మతానికి కులానికి సంబంధం లేని డిసిప్లిన్ వాళ్ళు మెయింటైన్ చేశారు. ఎప్పుడైతే మతం ప్రాతిపదిక మీద దేశం ముక్కలైందో ప్రతివాడికి తన మతం జ్ఞాపకం వచ్చింది, సోల్జర్కి మతం జ్ఞాపకం వచ్చింది, అవును నేను సిక్కును కదా, నేను హిందువుని కదా, నేను ముస్లిం కదా, మా తాత లాహోర్ వాళ్ళు కదా, మా తాత అమృత్సర్ వాళ్ళు కదా, ఇది జ్ఞాపకం వచ్చింది. ఒక్క మాట పెద్ద బాంబు పేలి భయంకర దుర్గంధం వచ్చినట్టు అందరికీ కూడా కల్చర్కి మర్చిపోయి రిలీజియస్ అవేర్నెస్ వచ్చింది. బ్రిటిష్ టైంలో ఇది లేదా అంటే అప్పుడప్పుడు హిందూ మతాలకు, హిందువులు క్రిస్టియన్స్ వీళ్ళు ఒకళ్ళని తిట్టుకుంటున్నారు, హిందూ ముస్లిం సంఘర్షణలు జరిగాయి. ఆ విషయంలో మళ్ళీ చెప్తాను, నెల్లూరులో ఒక అనుభవం నేను చెప్తాను మీకు. ఈ విధంగా దానికి మతానికి ఇంపార్టెన్స్ వచ్చింది ఫస్ట్ టైం.
ఎక్కడో స్పోరాటిక్గా ఎక్కడైనా జరిగేవి. అంతకుముందు కలకత్తాలో జరిగింది, ఇదంతా ఈ సందర్భంలోనే స్వతంత్ర సందర్భంలోనే ఇదంతా జరిగింది. చాలా దుఃఖాన్ని అనుభవించారు. నేను ఏమి పాపం ఎరగనటువంటి ప్రజలు ఎప్పుడూ 1938లో ఆ మళ్ళీ రికాల్ చేస్తున్నాను, ఆ మాట జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను మర్చిపోకుండా. నేను చెప్పాను కదా సెకండ్ ఫారం చదివేవాడిని అప్పుడు 39 అనుకుంటాను. 40లో మళ్ళీ వచ్చి వెళ్ళాను కదా, ఒక ఊరు వచ్చి ఉపనయనం చేసుకుని వెళ్ళాను. ఆ సందర్భాన్ని అనుకుంటాను, డేట్స్ అవి జ్ఞాపకం లేదు. నేను రామచంద్రమూర్తి అని ఒక నా క్లాస్మేటు రంగనాయకులపేట మిడిల్ స్కూల్కి పెడుతున్నాం, సంతపేటలో మా ఇంటి దగ్గర నుంచి. సరే అయిపోయింది, మళ్ళీ ఇంటికి మళ్ళీ వస్తున్నాం. అప్పుడు 4 అయింది, సాయంత్రం క్లాస్ లేదు, ఇంటికి పొమ్మన్నారు. కొంచెం అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయని మొదలైంది నెల్లూరులో. అది రంజాను దసరా సందర్భం. మేము నడిచి రోడ్డు పక్కన నడిచి వస్తుంటే ఒక సైకిల్ మీద 2 సంచీలు హ్యాండిల్ బార్ మీద వేసుకొని ఒకడు వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళు సైకిళ్ళ మీదే 4 వచ్చారు. వచ్చి ఇటు ఇద్దరు వాడిని ఇలా పట్టుకు లాగి కింద పడేశారు. నేను చూస్తుండగా వాడిని 4 పోట్లు పొడిచారండి. అరుస్తున్నాడు నల్లబారు. ఒక తన్ను తన్ని వాళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోయారు. కళ్ళతో చూశాం, ఎవడు ఆ చచ్చిపోయిన వాడు? వాడు బజారుకి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటున్నాడు. వాడి స్టేచర్ అంతా కలిపితే రిక్షా వాడో లేకపోతే ఎక్కడైనా ఆఫీస్లో పనిచేసే నౌకరో. జరిగితే ఏమైందంటే ట్రాఫిక్ ఇటు వెళుతున్న వాళ్ళు ఒక్కడు కూడా వాడి దగ్గరికి రాలేదండి, పారిపోయారు. అక్కడికి వాళ్ళు ఇళ్ళకి పారిపోయారు. ఇంతే కానీ చచ్చిపోయిన వాడు ఏంటి, చచ్చాడా, వాడు ఇంకా బతుకున్నాడా, వాడికి ఎక్కడైనా పంపించాలా, సహాయం చేయాలా, ఎవడు పట్టించుకోలేదు. ఉన్నవాళ్ళందరూ హిందువులే, వీడు హిందువే చచ్చిపోయినవాడు, పారిపోయారు జనం. అప్పుడు నాకు అనిపించింది మన దేశంలో పురుషుడు అనేవాడు లేకుండా పోయాడో నాకు అనిపించింది. ఆపదలో హత్య చేయబడిన వాడు కింద పడి ఉంటే వెళ్ళి వాడిని ఆదుకోవడం బదులు చూసి పారిపోవడం. ఇలాంటి దేశం ఎందుకు ఏం బాగుపడుతుంది? చి నాకు అప్పుడు నాకు బాగా అవేర్నెస్ వచ్చింది. 39 అంటే అనేది చాలా తెలుస్తుంది కదా నాకు. అప్పటి నుంచి చూశాను దేశం యొక్క దౌర్భాగ్యం. జరిగింది ఏమిటి, స్వతంత్రోద్యమానికి సంబంధం లేదు. ఈ దసరా పండుగల్లో అక్కడ పులివేషాలు వేస్తారు నెల్లూరులో. పచ్చగా రంగు అంతా పూసుకొని పులివేషం నెత్తిని ఏదో కప్పుకొని ఏదో బుట్ట లాంటి తగిలించుకొని నల్లని చావరలు ఎర్రదాలు పెట్టుకుని తిరుగుతారు. వాళ్ళు డప్పులు ఇటు చేయిస్తూ ఉంటారు. అదే సమయానికి రంజాన్ పండుగ వస్తుంది పాప. ఏదో వాళ్ళేమో జులూస్ అంటారు, ఏదో ఉత్సవం చేసుకుంటారు. ఒకే చోట వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఆ సంవత్సరం మరీ ఘోరంగా వచ్చింది. మాకు తెలియదు జరుగుతుంది, స్కూల్ ఉండదు కదా, లేకపోతే బాగుంది కదా అని స్కూల్కి వెళ్ళాము. అక్కడక్కడ జరుగుతున్నాయి. మేము స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఈ దృశ్యం చూసాం కదా. అదే రోజు ఉదయం మెడ్రాసు నుంచి ఒక కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు రైల్వే స్టేషన్లో దిగారు. 8 ఏదో 7 పొద్దున నాకు బాగా తెలీదు. అక్కడ ఈ గుర్రబండ్లన్నీ ఉంటాయి, జట్కాలు అంటాం, అవన్నీ ముస్లిమ్స్ ఉంటాయి. వాళ్ళేమో నాకు మూలపేటకు వెళ్ళాలని ఏదో మాట్లాడుకున్నారు. ఆ కుటుంబం సంచీలను సూట్ కేసు బండి ఎక్కారు. ఆ బండి తిన్నగా ఒక కార్నర్కి తీసుకెళ్ళి 4 చంపేశారు వాళ్ళు, ఈ కుటుంబాన్ని చంపేశారు అదే రోజు. దాని పర్యవసానంగా వీళ్ళు వాళ్ళని చంపారు, వాళ్ళు వీళ్ళు మర్చింది ఎదురుకుండా చూసిన చావుది. ఈ విధంగా నెల్లూరు భయంకరమైనటువంటి మారణ హోమం జరిగింది. అప్పుడు హోమయూన్ అని ఐసీఎస్ ఆఫీసర్ కలెక్టర్ చాలా సమర్థుడు. అప్పుడు ఐసీఎస్లో నేను హిందువుని నేను ముస్లిం అనే భావం లేకుండా అడ్మినిస్ట్రేషన్ నడిపించేవారు. అది బ్రిటిష్ కల్చర్, బాధ్యత ప్రవర్తించేవారు వాళ్ళు.
వెంటనే అతని మీద పెద్ద అడావిడి చేసేశారు. కర్ఫ్యూ పెట్టేశారు. మా ఇంటికి మాకు తెలిసిన బంధువుడు ఒక ఆయన కలెక్టర్ ఆఫీసులో సరిస్తదారుగా ఉన్నాడు. ఆయన కలెక్టర్ దగ్గర ఈ హోమయం చెప్పాడు. వెంటనే అర్జెంటుగా మలబార్ స్పెషల్ పోలీసులు 4 లారీలు దిగారు. 3వ రోజు పొద్దున అయింది వాళ్ళు చెప్పేటప్పటికి. అప్పుడే 2 రోజులు మేము వీళ్ళని మటర్ చూసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసారు. వాళ్ళందరూ కర్ఫ్యూ పెట్టేసేసి ఆ లారీలో మలబార్ స్పెషల్ పోలీసు ఎవరిని వీధిలోకి రాకుండా నిర్జనం అయిపోయింది. స్కూళ్ళు మూసేశారు, బజార్లు మూసేశారు, దుకాణాలు లేవు, హోటల్స్ లేవు. పొరపాటున ఎవడైనా రైలు దిగి బయట నుంచి వచ్చిన వాడు ఉంటే వాడిని స్టేషన్లోనే అట్టు పెట్టారు. ఆ స్థితి చూశాను నేను కళ్ళతో. అప్పటి నుంచి నాకు ఈ దేశం క్షేమంగా లేదు. దేశానికి భయంకరమైనటువంటి రోగం ఈ దేశానికి ప్రవేశించింది. ఇదేమిటి, స్వతంత్రానికి 10 ఏళ్ళు ముందర, 9 ఏళ్ళు 8 ఏళ్ళు ముందర ఇది. స్వతంత్రం పేరుతో పంజాబ్లో జరిగినవి అది వేరు. ఇది లోకల్ ఇష్యూ, పులివేషాల కోసం జరిగింది. ఈ దేశంలో ఈ రోగం ఇలా ఉంది. స్వతంత్రం వస్తే అప్పుడు ఏ విధంగా కొట్టుకుంటాము, ఎవరిని ఎవరు చంపుకుంటారు, ప్రజలకి యుద్ధం చేసుకుని స్వతంత్రం వస్తుందా అని ఈ థాట్స్ మేము మాట్లాడుకున్నాం. ఏమో స్వతంత్రం వస్తుందో లేదో నాకు తెలియదు. నాన్నగారు అన్నారు ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అది అయిన తర్వాత అప్పుడు అట్లీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే లండన్లో 40 భారత యుద్ధంలో అదే మన వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఈజీగా మేము కొట్టి పారేస్తాం, జర్మనీని నాశనం చేస్తాం, వాళ్ళని పనిష్ చేస్తాం గట్టిగాను. వెంటనే మాకు ఇండియన్ ఆర్మీ ఒక సహకరించింది కదా అని అతను అంటాడు. ఆల్దో ఇండియా ఈజ్ నాట్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ వార్, ఇండియన్ ట్రూప్స్ అండ్ ఇండియన్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఫర్ ది బ్రిటిష్ క్రౌన్. సో వీ షల్ సర్టన్లీ రిమెంబర్ దిస్. హౌ కెన్ వీ ఫర్గెట్ ఇట్? ఇట్స్ నాట్ ది బ్రిటిష్ ఆర్మీ దట్ ఫాట్, ఇండియన్ ఆర్మీ ఫాట్ ఫర్ ది బ్రిటిష్. సో దే ఆర్ లాయల్. ఇలాంటి మాటలు విన్నారు, హిందూల పేపర్ల మీద రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ సెన్స్ ఉంది. అయితే 42 అయిపోయింది కదా, హిరోషిమా అయిపోయి మీకు తెలుసు అవన్నీ. మేము 49 ఇప్పుడు మనం 49లో ఉన్నాం. ఇప్పుడు మీకు మానసిక సంఘర్షణ సంఘర్షణ అయితే వాళ్ళ స్వాతంత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి సంఘర్షణ మొదలైంది. తర్వాత క్విట్ ఇండియా ఇవన్నీ జరిగాయి. 40 ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉంది. నేను ఆ నెల్లూరులో చూసిన దృశ్యం. వెంటనే ఆ హోమయూన్ ఏమో ట్రాన్స్ఫర్ చేసేసారు అర్జెంటుగా. ఎవరో గ్రబ్ అని ఎవరినో కలెక్టర్ చేశారు. గాను మ్యాక్ ఇలాంటి డాక్టర్ వాళ్ళందరూ వచ్చారు. పోలీస్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఎస్పీని. మొత్తానికి ఒక 15 రోజుల తర్వాత సద్దు మడిగింది. అక్కడక్కడ జరుగుతూనే మటర్స్. నెల్లూరులో నేను విట్నెస్ అన్నట్టు హిందూ ముస్లిం రైట్స్. ఆ సైకిల్ మీద వెళ్ళే పేదవాడు వాడేం చెప్పారండి, దొరికిన వాడిని చంపడమేనా? అప్పట్లో దీని గురించి గాంధీ గారిని కూడా అడిగారు. యంగ్ ఇండియాలో కూడా ఈ నెల్లూరు ఘటన అయ్యి ఏం చేయాలి, మమ్మల్ని అందరిని చంపేస్తున్నారు అంటే ప్రభుత్వం ఉంది, ఇంపార్షల్గా ప్రభుత్వం చూస్తారు, శాంతి మంత్రం చెప్తారు. బాగానే మళ్ళీ ఇంకోళ్ళు నువ్వు చంపితే మాత్రం నీ చచ్చిపోయినవాడు ఇలాంటి మాటలు వస్తాడు. ఆయన ఏదో ఆయన ధోరణి ఎలా ఉందంటే మరొక పవర్ఫుల్ హిందూ లీడర్ అయితే మళ్ళీ చంపండి వాళ్ళని, ఎక్కడ ఒకడు కూడా లేకుండా చంపండి అనే అంత ఘోరమైన సిచ్యుయేషన్ ఉంది. ఒక్కడు కూడా అలా దుర్మార్గపు ఆలోచన హింసని రెచ్చగొట్టే మాట ఎవడు మాట్లాడలే. ఈ దేశం యొక్క గొప్పదనం ఇది. రెచ్చగొడితే మెజారిటీ వీళ్ళందరూ వాళ్ళని చంపితే ఏమవుతుంది, దేశం రక్తపాతం వస్తుంది. అలాంటి ఘోరమైనటువంటి హింసని మన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోలేదు. అది మన అదృష్టం, హింసకు దూరంగా ఉన్నాం మనం. మరి ఇదంతా నా మనసులో ఉన్నాయి. ఏదో చూశాను 39 40 అంతా చూశాను. దరిద్రం చాలా కష్టాలు అనుభవించాం. క్విట్ ఇండియా 42 చూసాం. ఏదో కథ నడుస్తూనే ఉంది. యుద్ధం అయిపోయినప్పటికీ వీళ్ళేమి ఇవ్వలేదు స్వాతంత్రం. సరే మాట్లాడుతున్నారు క్విట్ ఇండియా అన్నాడు అవి అని గాంధీ గారు. ఏం పని అవ్వలేదు, స్వతంత్రం రావడం వచ్చింది. ఎలాగో భయంకరమైన రక్తపాతంతో 3 ముక్కలై భారతదేశం స్వతంత్రం వచ్చింది అంటున్నారు. ఇది స్వతంత్రం. నేను
ఆ స్టూడెంట్స్ అందరూ కలుసుకున్నాం. మనం వచ్చిన స్వతంత్రం కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటారు దీన్ని. అంతే దానికి స్వతంత్రం అనే మాట చాలా తేడా ఉంది. స్వతంత్రం అంటే మీ సంస్కృతిలో, మీ సాంప్రదాయంలో, మీ దేశాన్ని మీరు పరిపాలించుకోండి. విష్ణు గుడ్లకి నుంచి హ్యాండ్ చేసి వీళ్ళందరూ అటు మొత్తం భారతీయ అటు పాకిస్తాన్ ఇక్కడ అందరూ కూడా ఉత్సవం చేసుకునే స్థితి వస్తే అది స్వతంత్రం అంటాం. రక్తపాతంతో భయంకరమైన దిక్కు లేకుండా అయ్యారు, ఇది మంచిది కాదని నేను ఇలా చెప్పాను అప్పుడు. అయితే ఇప్పుడు అని అనుకున్న లాభం ఏంటి? దిస్ ఇస్ నాట్ ది టైమ్ వెన్ సంబడి కెన్ సెలబ్రేట్ హిజ్ ఓన్ మ్యారేజ్. అదేమిటి అర్థం లేదు, ఆ మాటకి అర్థమే లేదు అసలు. నాకేం పెళ్ళేమిటి అసలు ఈ సమయంలో? ఆస్తులు చూసుకోవడం ఏమిటి? ఏం చేయాలి ఈ కాలంలో? ఏం చేయాలో తెలియదు కానీ ఇల్లు వదిలిపెట్టి ఆ మూడ్లో దుఃఖం ఉంది, ఆగ్రహం ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి ఈశ్వర ధ్యానం చేసుకున్నాను. ఉపనయనం వచ్చిన ఆ రోజుల నుంచి గాయత్రి, సంధ్యావందనం, శివ పూజ, శివారాధన కొద్దిగా లేకపోతే ఏదో నాలుగు మంత్రాలతో చేసుకోవడం, ఈశ్వరుడు తలుచుకోవడం. అప్పుడు అనేక ప్రశ్నలు పుట్టేవి. సర్వాంతర్యామి, నువ్వేమో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరిలోనూ ఉన్నావు నువ్వు, కానీ నీకు మతం ఏం లేదు. నీవు లోపల ఉండగా కూడా ఆ మనుషుల్లో అజ్ఞానం, క్రోధం, దుష్ట స్వభావం వస్తుంది. సాక్షిగా ఉంటే నువ్వు వాళ్ళని ఎందుకు బాగు చేయవు లోపల ఉండేటట్టు? నాకు సమాధానం దొరకాలి. అప్పుడు బాగా ఆలోచన, నాకు ముందర చదువుకున్నవాడిని ఈశ్వరుడు దేనికి సాక్షి మాత్రమే కానీ కర్త కాడు. రాక్షసుల్లోనూ ఉన్నాడు, పెద్ద పిల్లలో ఉన్నాడు, లేడి పిల్లల్లోనూ ఉన్నాడు, మనుషుల్లోనూ ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు. అతడు ఉంటేనే జీవాత్మ శరీరంలో ఉంది. ఈశ్వరుడు లేకపోతే జీవాత్మ స్థానమే, జీవాత్మ ఉండనే ఉండదు అసలు. జీవాత్మలో బిందు రూపంలో ఉన్నాడు. బాగా క్లారిటీ వచ్చేదాకా 49 అంతా కాలేజీలో ఉన్న రోజుల్లో కూడా ఇలాగే గడిచిపోయింది. సో ఈ సంఘర్షణలో ఫస్ట్ క్లాస్ కోసం రాత్రి పగల్లో ఆ ఫిజిక్స్ పుస్తకాలు చదవడం ఎలా ఉంటుంది అసలు? ఏమిటి చదివి చేసేది? ఎందుకు ఇది? పోనీ ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అంటే నాన్నగారు ఎంత ఖర్చు పెట్టి డిగ్రీలో నన్ను చేర్పించి నేను డిగ్రీతో ఇంటికి వస్తానని ఆశ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు దుఃఖపెట్టడం కదా, ఈ పని చేయకూడదు, ఎలాగో డిగ్రీ అయిందని ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఏదో కొద్దిరు అటు ఇటు కొంచెం తిరిగి వచ్చాను, కానీ ఏమన్నారంటే అప్పుడే సంబంధాలు రావడం మొదలెట్టాయి. అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయ్యింది కదా, ఇదొకటి. సమాజానికి ఎంత ఆపద వచ్చినా చెమగొట్టినట్టు ఉండదండి, ఎందుకో తెలీదు. అంటే శాంతి భద్రత ఉన్నవాళ్ళము కాదు, భద్రత లేదు, శాంతి లేదు, దేశం ఒక పక్క నుంచి అంటుకుంటుంది, వాడుతోంది. అది ఎందుకు ఇలా సంబంధాలు రావడం ఏమిటి? మా అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ ఏమిటి సంబంధాలు వస్తున్నాయి అంటున్నారు. అవును నాన్న, వాళ్ళు ఫలానా పోలవరం ఏదో జమీందారులు, వాళ్ళు జమీందారి కుటుంబం కాబట్టి దాని జమీందారులకి ఇస్తారు వాళ్ళ పిల్లల్ని. సాంప్రదాయం అలా ఉంది. బాగా కుటుంబం, మంచి కుటుంబం వాళ్ళది. మరి చేసుకుంటే గౌరవం ఉంటుంది. నీకు తెలుసు కదా, మాకు కూడా కోడలు రావాలంటుంది. ఒక విషయం చెప్తాను నాన్న, మేము చాలా కష్టాలు పడ్డాం, చాలా దుఃఖాలు అనుభవించాం. అప్పుడు నువ్వు పుట్టకముందు ఇద్దరు ఆడపిల్లలు పోయి పుట్టిపోతే ఆ దుఃఖం అనుభవించాను. ఆ దుఃఖానికి ఉపశమనంగా నువ్వు పుట్టావు. అంతేకాక ఇప్పుడు నువ్వు వివాహం కూడా చేసుకున్నావంటే మాకు శాంతి కలుగుతుంది. ఇక ఆస్తిపాస్తులు అంటావు, ఉన్నది నీది, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు జాగ్రత్త ఆస్తి చూసుకుంటే నీకు సరిపోతుంది. నాన్నగారు నేను నీతో ఇంటర్ఫీర్ అవ్వం, ఉంటాం ఆ పక్కనే అండి. అంటే అమ్మ ఈ మాటకి అడ్డం వస్తున్నాను అమ్మ, నేను ఆస్తి నాన్నగారిది కానీ నాకు కాదు, ఆయన కింద నేను ఉంటాను. అబ్బాయి ఈ లెటర్ పోస్టులో వేసిరా, అలా పనిచేస్తాను నేను. నాకు ప్రాపర్టీ అంతా నీదే, నువ్వు అనొద్దు, నాది కాదు, నాకు అవసరం లేదు. ఈ ఆస్తుల వల్లే నేను దుఃఖాలు అనుభవించారు కాబట్టి ఆస్తి తీసుకోవడంలో నాకు ఆనందం లేదు, ఆశ లేదు, అదేదో బాగుంటుందో నాకు ఊహాపోహలు ఏం లేవమ్మా అంటే, అవును ఓ విధంగా నువ్వు
బాగా వివేకం వచ్చిన తర్వాత మేము అనుభవిస్తున్నటువంటి అప్పులు బాధలు ఆస్తులు అమ్ముతూ ఉండడం లాయర్లకి కోర్టులకి డబ్బు పంపిస్తూ ఉండడం ఏదో 10,000 రావాల్సిన దానికి 3,000 పంపుకుంటూ ఉండడం నువ్వు చూసావు కదా ఓ పక్కన ఇది స్టైల్ ఆఫ్ లైఫ్ నడుస్తూ ఉన్నా వెనకాల కష్టాలు ఉన్నాయి సరే ఎల్లుండి తీర్పు అయిపోతుంది అనుకుంటే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఒక కేసు మళ్ళీ అది ఇంకో పోస్టింగ్ కొత్త జడ్జి రావాలి రెండో జడ్జి తర్వాత జడ్జి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వినాలనుంది నాకు జడ్జిమెంట్ ఎలా ఇస్తాను విన్నవాడు వెళ్ళిపోయినాడు కదా అంటాడు జడ్జి ఏ పని ముందుకు సాగదు నష్టం కష్టం మోసం నష్టం కష్టం మోసం ఇలా అనుభవించారు ఈ దుఃఖం అంతా అనిపించాం మాకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మాకు ఏమన్నా ఆశ అంటూ ఉంటే నువ్వు పెద్దవాడివి వివాహం చేసుకుని మమ్మల్ని చూసుకుంటూ ఇల్లంతా ఒక చక్కని సంసారంగా కొడుకు కోడలు మేము అలాంటి ఆశపడడం తప్పులేదు కదా అమ్మ ఆశపడడం తప్పులేదు నేను తల్లిదండ్రుల మీద నాకు అమ్మ నాన్నగారి మీద నాకు చాలా ఇష్టం మీ మీద సేవ చేస్తా రోజు కాళ్ళు పడతాను పెళ్లి చేసుకుని సుఖపడమంటున్నావు సుఖపడే స్థితి నాకు లేదు ఇలాగ ఓ రోజు కన్వర్జేషన్ మర్నాడు ఓ మాట మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఏమంటున్నాడు అబ్బాయి అన్నారు మా నాన్నగారు వచ్చి మనం అనుభవించిన మహాభారత గాథ అంతా అబ్బాయికి బాగా వంటబట్టింది అంది మనం అనుభవించిన మహాభారత గాథ అంతా అబ్బాయికి వంటబట్టింది ఆ మూడ్లో ఉన్నాడు ఇంట్లో ఉండమంటే ఆస్తి చూసుకోరా అంటే అని మా మీ మాటలు నాకు ఒకటోటి జ్ఞాపకం వస్తున్నాయి ఇప్పుడు అలా కొంతకాలం గడిచిపోయింది ఏ పని లేకుండా ఊరిక గోదావరి కట్టుకెళ్ళి కూర్చుని ఆ నది దగ్గర చిన్నప్పటి స్నానాలు చేసిన ఆ ఘట్టం దగ్గర కూర్చునేవాడిని మళ్ళీ ధ్యానంలో కూర్చునేవాడు చాలాసేపు ధ్యానంలో ఉండేవాడిని యోగం బాగా చేశాను నేను చేసిన యోగాభ్యాసం కుండలిని జాగరణకి సంబంధించిన యోగశాస్త్రం ఎలా చెప్పిందో శాస్త్రం చదువుకుని నేను యోగంలోనే ఉన్నాను రోజు రాత్రి అంటే యోగమే నాకు నిద్ర కాదు నిద్ర అవసరం లేదు నాకు అలా ఉన్నాను మళ్ళీ ఏదో ఉపసిపోకగా టెన్నిస్ ఆడాను లిటరేచర్ చదివాను ఇంగ్లీషు తెలుగు సంస్కృతం ఏ లిటరేచర్ ఏదంటే అది హిస్టరీ కావచ్చు ఇంకి పాటలు కావచ్చు ఆ పాటలు కూడా పాడడం అంతే అలా ఉన్నాను రమణ మహర్షి వీళ్ళలాగే తపస్సు చేయడం ఘోరంగా అట్లా ఎప్పుడు లేదా అవసరం లేదు ధ్యానంలో రోజు రోజు ధ్యానంలో ఉన్నాను రోజువారీ పని చేసుకుంటూనే రాత్రి అంతే రోజు రాత్రి అంతా ధ్యానం పగలంతా ధ్యాస ధ్యానము ధ్యాస అంతే కదా ఈ రెండు పక్కనే ఉన్నాయి ధ్యాస ఉంటేనే ధ్యానం బాగుంటుంది అది అంతే కదా దీనికి గురువు ఎవరు లేరండి అదే లేడు ఎవరు నా గురువు యోగంలో గురువు లేడు మహర్షినేమో అలా చూశాను కానీ నేను జరగలేదు ఆ స్వామిలతో ఇష్టాగోష్ఠిగా తిరిగాను మహర్షి దర్శనం మాత్రమే అయింది ఆయన ఊరు చదవలేదు ఆయన గురించి నేను ఆ ఊరు వెళ్ళే ప్రయత్నం చేయలేదు తిరుణామలే అంటే గురు పరంపర అనేది లేదు లేదు ఏం లేదు ఎవరు నాకు పిలిచి ఉపదేశం చేశారు యోగంలో నన్ను ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరున్నారు యోగం నా మార్గం యోగం అనుకున్నాను నా ఆధ్యాత్మిక మార్గం యోగం జయమేమో శివైక్యం జీవితం అంతా జీవన మార్గం అంతా కూడా దేశాన్ని గురించి ఏడుస్తాను యుద్ధం చేస్తాను త్యాగం చేస్తాను ఎవడైనా చంపుతాను సన్యాసిని అవుతాను అది దేశం నాకు ముఖ్యం అంటే ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు పూర్వజన్మలో మీరు యోగిగా ఉన్నప్పుడు ఏమైనా స్మరణకు వచ్చాయండి అవి వచ్చాయి అంటే మరి పూర్వజన్మలో యోగిని కాబట్టి ఇవన్నీ కంటిన్యూషన్ వచ్చింది అది ఆబ్వియస్ అది గుర్తొచ్చాయి ఇది కొత్తది కాదు ఆ మార్గం నాకు పాతదే ఏమి కొత్తది కాదు అప్పుడు అనేక విషయాలు చూశాను నేను ఎక్కడో పూర్వజన్మలో ఎక్కడ ఉన్నట్టు ఏదో చేసిన అనేక ఊళ్ళు అవన్నీ ఒక దృశ్యాలు వస్తాయి అది పెద్ద గొడవ అనుకోండి అందులోకి వెళ్ళకుండా పూర్వజన్మ స్మృతులు కాదు అనుభవాలు ఉన్నాయి అంతకంటే వివిట్గా దాని గురించి తెలుసుకోవాలంటే కనపడతాయి అయ్యా ఒక జన్మలోనే ఉండే కష్టసుఖాలు స్నేహితులు శత్రువులు మిత్రులు మమకారాలతో ఎంత ఏడుస్తుంటే పూర్వజన్మని గురించి ఉంటే ఇందులో కలుపు ఉంటే ఏమవుతుంది అప్పుడు మమకారాలు అప్పుడు స్నేహాలు కూడా కలుపు ఉంటే మనిషి దుర్భరం అయిపోతుంది భగవంతుడు దయతో ఏం చేశారంటే ఎన్ని
విశిష్టమైనటువంటి అనుభవాలు పొరుగునలో ఉన్న మొత్తమీద తెర వేసేసాడు, నీకు అవి జ్ఞాపకం రావబోమన్నాడు. ఆ తెర వేయడం చేతనే మనం బాగున్నాం. పూర్వజన్మ శృతులు ఈశ్వన్ మాత్రం మనిషికి వచ్చినా వాడు రెస్ట్లెస్ అయిపోతాడు. ఇంతే, ఇంత రక్షించాడు భగవంతుడు. కష్టపడి పూర్వజన్మని స్మృతిలోకి తెచ్చుకొని చేయడం అనేది ఉంటే మామూలుగా అది వయసు థింగ్ అది మంచిది కాదు. అది అందులో దుఃఖాలే ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అయ్యా ఓ మాట, ఆ రోజుల్లో నేను వాడిని వాడు పుడుకుని సత్యం, వాడు నా ఇంట్లో నా సోదరుగా పుట్టాడు అనుకోండి, ఏమైంది? వాళ్ళు చూస్తాం ఆ పాత శత్రుత్వాలు కానీ మైత్రి కానీ ఎప్పటికప్పుడు మర్చిపోయేటట్టు చేశాడు దయా.